హలో వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రవీందర్ అందరికీ నమస్కారం కరోనా పులితో సహజీవన యుద్ధం తప్పదా ఎస్ అవుననే ఖచ్చితమైన సంకేతాలు ఇస్తుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోవిడ్ నైన్టీన్ కరోనా వైరస్ జూన్ జూలై నెలల్లో ఇండియాలో తన పంజా విసరడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తుంది ప్రస్తుతం పెరుగుతున్న కేసుల ఆధారంగా జూన్ జులై నెలల్లో వాతావరణం చల్లబడి వైరస్ తీవ్రతను విస్తరించుకునే అవకాశాలే అధికమని తెలియపరుస్తుంది అదేవిధంగా గ్లోబల్ ఎమర్జెన్సీ స్థితి అలాగే కొనసాగుతుందని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది దీన్ని బట్టే అర్థమవుతుంది కరోనా ఏ స్థాయిలో ఉందో అని కరోనా వ్యాక్సిన్ రావడానికి ఇంకా సమయం పట్టే విషయం ఒకవైపు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా ఈ వైరస్ మెడలు వంచడం అంత ఈజీ కాదని అంటుంది డబ్ల్యూహెచ్ఓ వ్యక్తిగత శుభ్రత వ్యక్తిగత దూరాన్ని పాటించడం మాస్కులు ధరించడం లాంటివి చేస్తూ లాక్డౌన్ను కొనసాగించాలని అన్ని దేశాలకు సూచించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రభుత్వం కరోనాని అరికట్టడానికి తీసుకునే నిబంధన చర్యలు ఒకవైపు మరొక వైపు కరోనాతో వ్యవస్థ కలిసి నడవాల్సిందే సహజీవనం చేయాల్సిందే అనేది భవిష్యత్ వాస్తవంగా గుర్తించి సడలింపుల ధోరణిని ఇంకోవైపు మనం చూస్తూనే ఉన్నాం లాక్డౌన్ పుణ్యమా అని బ్రతుకు జీవుడా అన్నట్టుంది ప్రస్తుత పరిస్థితి ప్రభుత్వం పూర్తిగా లాక్డౌన్ను ఎత్తివేస్తే ఎంతటి మారణహోమం జరుగుతోందో అమెరికా ఐరోపా దేశాల పరిస్థితిని చూస్తేనే అర్థమవుతుంది లాక్డౌన్లో కాస్త వెసులుబాటు కల్పిస్తూ దేశ ఆర్థిక వృద్ధి రేటును జీడిపి పెరిగేలా ముందుకు నడిపించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికల్ని తయారు చేసినట్లుగానే మనకు స్పష్టమవుతోంది ఇక పౌరుల బాధ్యత విషయానికి వస్తే వ్యక్తిగత క్రమశిక్షణ లేని తను ఇష్టానుసారంగా తిరిగే వారితోనే వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ కాబట్టి కరోనా వైరస్ నేర్పిన కఠిన క్రమశిక్షణే జనజీవనానికి ముళ్ళబాట నుండి భవిష్యత్తుకు పూలబాట కానుంది అనేదే వాస్తవం ఇక కరోనా వైరస్ విసిరే పంజా నుండి కాపాడుకునే బాధ్యత ప్రతి కుటుంబం తాను తీసుకునే జాగ్రత్తలపైనే ఆయా కుటుంబం మరియు దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది అనేది కఠోర వాస్తవం అది గుర్తించి నడుచుకోవాలనేదే ఇందులోని సారాంశం సో వ్యూయర్స్ మరో క్రొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్